హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై డాడ్ స్వే మై స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వీలైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి ఇలాగా గందరగోళంగా ఉంది, ఆమ్లెట్ ఇన్ని ముక్కలు ఉన్నాయేంటి, ఇలా వేస్తున్నారేంటి, ఇలా కుక్ చేస్తున్నారేంటి అని అనుకుంటున్నారా? మా పెద్ద పాప కుక్ చేస్తుందండి. కొద్దిగా పాప పెద్దదవుతుంది కదా, సో తనకి కుకింగ్ అనేది నేర్పిస్తూ ఉంటున్నాను. అంటే ఇంట్లో ఎప్పుడైనా స్కూల్కి సెలవు అయినప్పుడు, సో ప్రస్తుతానికి తనే కుక్ చేస్తుంది. సో ఇవొచ్చేసి ఇప్పుడు పరాటా బయట అమ్ముతున్నారు కదా షాప్స్లో, డిమార్ట్స్లో, అక్కడ ఎలా ఉంటాయో అని జస్ట్ ఒక 2 ప్యాక్స్ తీసుకున్నాను. సో అందుకే మా పాప ఈజీగా కుక్ చేయగలుగుతుంది. ఆల్రెడీ కుక్ చేసే ఉంటాయి కదా ఇవి, కొద్దిగా అటు ఇటు కాల్చుకుంటే బాగుంటాయి. సో తీసుకున్నాను, బాగున్నాయి కూడా, కొద్దిగా మెత్త మెత్తగా బాగున్నాయి. ఫస్ట్ టైం ట్రై చేసా. సో పాప వచ్చేసి ఎగ్ వేస్తాను మమ్మీ దీనిలోకి అని చెప్పింది, సరే ఏదో ఒకటి చేయని చెప్పాను. సో చెప్పాను, మా పెద్ద పాప కుక్ చేసిందని చెప్పాను కదండి, ఆమ్లెట్ అయితే చాలా బాగా వేసింది, కాకపోతే షేప్ లేదంతే, చిన్నపిల్ల కదా, ఏదో ట్రై చేసింది, టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకందరం టిఫిన్స్ చేసేసాం. ఇలా ఒక మామ వస్తూ ఉంటుంది మా ఇంటికి చేపలు తీసుకొని, సో ఆ మామ దగ్గర నేను నెత్తలు తీసుకున్నాను ఈవినింగ్కి పిల్లలకి స్నాక్స్కి పనికి వస్తాయని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను, మా పాప కుక్ చేసింది కదా ఇంకా చెప్పవసరం లేదు. మొత్తం గిన్నెలన్నీ పైన అంతా చిరాగ్గా అయిపోయింది, ఇంకా ఫుల్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. బాగా క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకొని అప్పుడు కుక్ చేస్తాను, లేదంటే నాకు అసలు కాన్సన్ట్రేషన్ ఉండదు క్లీన్గా నీట్గా లేకపోతే. సో ఇంకా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 10:15 అవుతుంది టైం. అండ్ ఇప్పుడు ఏదో ఒకటి కుక్ చేయాలి ఆఫ్టర్నూన్కి లంచ్లోకి. గిన్నెలు ఉండిపోయి ఇంకా గిన్నెలు కూడా వాష్ చేసేసుకొని ఇక్కడ ప్లాట్ఫామ్ని కూడా క్లీన్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ కిచెన్ పని అయిపోయింది. ఇంకా ఇక్కడ నెత్తళ్ళు తీసుకున్నానని చెప్పాను కదా, వాటిని క్లీన్ చేయాలి. ఇప్పుడు కిచెన్లో పని అయిపోయింది, మొత్తం రూమ్స్ అన్ని పనులు మార్నింగ్ అయిపోతాయి. ఎర్లీ మార్నింగ్ 6:30-7 కల్లా మొత్తం అన్ని క్లీన్ చేసేస్తాను. ఇంకా కిచెన్ వచ్చేసి కిచెన్ కూడా నైట్ క్లీన్ చేసేసుకుంటాను. ఇంక ఇవాళ మా పాప ఉండింది కదా, ఇంకా పిల్లలు వండితే ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి. అంటే ఫస్ట్ టైం అని కాదు, తను ఆల్రెడీ 4-5 టైమ్స్ కుక్ చేసింది. ఇది మళ్ళీ ఆమ్లెట్ వేస్తారని చెప్పి వేసింది, చాలా పని పెట్టింది. వాళ్ళు నేర్చుకోవడమే కదా మనకు కావాల్సింది. సో ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసేసాను, నెత్తలు ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్ కోసం ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏంటంటే, వీళ్ళు నెత్తళ్ళు పకోడీ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కదా, ఈవినింగ్ టైం కుక్ చేయండి మమ్మీ అంటే తీసుకున్నాను ఇవి ఈవినింగ్కి. ఇప్పుడు కర్రీ అయితే చూడాలి, ఇందులో కాయగూరలు ఉన్నాయి. సో ఏం కుక్ చేయాలనేది ప్లాన్ చేయలేదు ఇంకా. ఇప్పుడు నెత్తలు క్లీన్ చేసేసుకోండి, మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మార్నింగ్కి, అదే సారీ మార్నింగ్ అంటున్నాను, ఈవినింగ్కి చక్కగా బాగా మ్యారినేట్ అయ్యి ఉంటాయి. ఆయిల్లో వేయగానే భలే కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో నెత్తళ్ళు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను, ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవడమే. నేను ఎలా మ్యారినేట్ చేస్తానో ఒకసారి చూడండి. బాగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇంక ఇక్కడ గిన్నెలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి కొద్దిగా క్లాత్తో వాటర్ ఏమైనా ఉంటే ఒత్తేసుకొని లోపల సర్దేసుకొని ఫ్రీగా వంట చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అలా వదిలేస్తాను. వాటర్ అంతా పోయిన తర్వాత కిచెన్ నాప్కిన్తో శుభ్రంగా ఇంకా ఎక్కడైనా వాటర్ ఏమైనా ఉంటే క్లీన్గా ఒత్తేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనకి స్టీల్ ర్యాక్సే కదా, దానివల్ల దానికున్న ఏదైనా వాటర్ వల్ల తుప్పు పట్టడం కానీ ఏమైనా జంగు పడుతుందేమో అని చెప్పి ఇలా క్లీన్ చేసుకొని క్లాత్తో ఒత్తుకొని పెట్టుకోవడం అలవాటు నాకు. సో అయిపోయింది, క్లీన్ చేసేసుకున్నాను చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ కారం, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, వచ్చేసి జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వద్దు. అండ్ 1 స్పూన్ బియ్యం పిండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. అలాగే 1 స్పూన్ శనగపిండి.
అండ్ లాస్ట్ వచ్చేసి కొద్దిగా మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కన్నా ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. అండ్ ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి, స్లోగా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ గట్టిగా అంటే ఫిషెస్ కదా చాలా డెలికేట్గా ఉంటాయి, ఇవి విరిగిపోతాయి అన్నమాట. సో చూసారా ఇలా బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా పొడి పొడిగా ఉంది అనుకుంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలు. వాటర్ కన్నా ఆయిల్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి, అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్తున్నాను. ఇంక ఇలా బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఇలా పట్టేలాగా మూత పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈవినింగ్ వీటిని ఏంటంటే పిల్లలకి స్నాక్స్ కింద వండుతానన్నమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెడితే అప్పటికి చాలా టేస్టీగా ఉంటుంది, 1 అవర్ కూడా సరిపోతుంది అనుకోండి. అంటే నేను మార్నింగ్ తీసేసుకున్నాను కదా, ఇంక వీటిని ఇలా వదిలేయలేక మ్యారినేట్ చేసేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈవినింగ్కి బాగుంటుందని చెప్పేసి. సో చూసారు కదా ఇలా టైం ఈవినింగ్ 6 అవుతుంది, ఇంకా పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొంతసేపు బయట వదిలేసి ఇప్పుడు వేస్తున్నాను ఇది, ఎందుకంటే టైట్ అయిపోతుంది కదా. సో దానివల్ల కొద్దిగా ఫ్రీగా రావన్నమాట, ఊడిపోతాయి కదా. ఇప్పుడు తీస్తున్నాను, తీసేసి ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఎవరికైనా తెలియలేని వాళ్ళంటే ట్రై చేయండి ఇలా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా, చాలా బాగుంటుంది. చూసారా చక్కగా చాలా బాగా మ్యారినేట్ అయిపోయింది, చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్లో వేయగానే అన్ని దగ్గరికి అయిపోతాయి, అంటుకుపోయే అనుకోవద్దు, ఎందుకంటే కొద్దిగా వేగిన తర్వాత వాటికి అవే విడిపోతాయి. వేసినప్పుడు అన్ని దగ్గరికి అయిపోతాయి, అంటుకుపోతున్నాయేమో అనిపిస్తుంది, కానీ వేగిన తర్వాత ఇలా సపరేట్ అయిపోతాయి. చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ కింద, సరదాగా ట్రై చేయండి ఎప్పుడైనా. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది, చీకటి పడుతుంది. పొద్దున్న నుండి వర్షం అస్సలు ఆగట్లేదు, మార్నింగ్ నుండి వర్షం అలా పడుతూనే ఉంది. ఈ చల్లటి వర్షంలో వేడివేడి నెత్తళ్ళు ఫ్రై చేసుకొని ఆనియన్ పెట్టుకొని కొద్దిగా లెమన్ వేసుకొని తింటే భలే ఉంటుంది కదా. సో లాస్ట్ అయిపోయి వచ్చాయి. స్నాక్స్ కంప్లీట్ అయిపోయింది, కుక్ చేసేసాను చూడండి. ఆనియన్స్ ఇదిగోండి, మన నెత్తల ఫ్రై రెడీ అయిపోయింది. పక్కన ఆనియన్స్, చక్కగా ఒక లెమన్ అండ్ కూల్ డ్రింక్ పెట్టుకొని తింటే భలే ఉంటుంది, చాలా బాగుంటుందండి. లుక్ అనే కాదు తినటానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎవరికైనా తెలియలేని వాళ్ళు ఉంటే సరదాగా ఈవినింగ్ టైం ట్రై చేయండి. కూల్ కూల్ టైంలో ఇలా ఇలా వర్షం పడే టైంలో ఇలా వేడి వేడిగా నెత్తళ్ళు ఫ్రై అని ఏదైనా నాన్ వెజ్ ఐటెం ఇలా ఫ్రై చేసుకొని ఈ వర్షంలో తింటే ఆ మజాయే వేరు, పక్కన కూల్ డ్రింక్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఇదండి మరి ఈ వాల్ట్ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.